నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇందాక మీరు చూసారు కదా ఇల్లు, దానికి ఒక బ్యూటిఫుల్ స్పెషాలిటీ ఉంది. రాతి మీద రాతితో కట్టిన ఇల్లు అనమాట. అరౌండ్ 350 square feet వస్తుంది. అసలు పిల్లర్స్ లేకుండా కేవలం 6 lakhs ఇది ఎలా సాధ్యం, ఎటువంటి టెక్నాలజీ యూస్ చేశారు, ఈ వివరాలన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు భాస్కర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇంటి గురించి వచ్చేసేయండి. హలో అండి, నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అద్భుతంగా ఉంది ఇల్లు అయితే. అసలు 6 lakhs రాతి మీద పిల్లర్స్ లేకుండా ఎలా సాధ్యం? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మీరు మీ గురించి ఆడియన్స్కి చెప్పేసేయండి. నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి అంటారు. నేను అంతర్జాతీయ పర్యావరణవేత్తను. సో క్లైమేట్ చేంజ్ ఇటు డిజాస్టర్స్, సో ఇలాంటి వివిధ అంశాలపై కూడా నేను వర్క్ చేసిన ఉంటి. సో ఇది ఇల్లు అనేది ఒక చిన్న నివాస ప్లేసమే. మనం నేను దునియాలో మొత్తం తిరిగినా కదా, సో ఎన్నో ప్రాంతాలు తిరిగినప్పుడు నిజంగా కూడా మన లైఫ్లో ఎన్నో ఇండ్లు అయితాయి. లాజికల్గా నాకు భూమే ఇల్లు. నిజమే, ఎందుకంటే ఇప్పుడు ఇంటికి మనం ఎంత ఖర్చు పెడుతున్నామంటే అందరికీ తెలిసిన విషయం, కోట్లల్లో అవుతుంది. ఒక చిన్న కొంచెం ఉన్న స్క్వేర్ ఫీట్ కూడా మనకు కోట్లల్లో ఖర్చు అవుతుంది. హైదరాబాద్లో కానీ, సిటీస్లో కానీ, టౌన్స్లో కానీ. ఇక్కడ 6 lakhs ఇంత బ్యూటిఫుల్ హౌస్, దీని వెనకాల ఉన్న కారణం ఏంటి చెప్తారు? మినిమలిస్ట్ అండ్ సింప్లిసిటీ, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. రెండోది, ఐ వాంట్ టు బి మోర్ క్లోజ్ విత్ నేచర్ అనుకున్నా మేడం. ఎందుకంటే నువ్వు నేచర్లో క్లోజ్గా ఉండాలనుకున్నప్పుడు, నేచర్లో నా ఆల్ ఎలిమెంట్స్ ఇన్వైట్ చేసినప్పుడు హైదరాబాద్లో ఏమైతాయంటే నీకు పర్యావరణాన్ని క్లోజ్ చేస్తావు. అంటే విండోస్ క్లోజ్ చేస్తావు, డోర్ క్లోజ్ చేస్తావు, వెంటిలేటర్ క్లోజ్ చేస్తావు, పిట్ వచ్చినా ఎలా కొడతావు, ఏ జంతువుని కూడా రానియం. ఇక్కడ ఆల్ లైఫ్ని మనం ఇన్వైట్ చేస్తాం కదా. అండ్ మనకు కావాల్సింది కనెక్టెడ్నెస్ విత్ ద ఎన్వైరన్మెంట్. సో అది స్ట్రెస్ఫుల్ లైఫ్లో కావాల్సింది, ద మెయిన్ థింగ్ ఇది. దట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ యాక్చువల్గా. సి, ప్రకృతిలో కనెక్ట్ కానప్పుడు యువర్ ఓన్ నేచర్ విల్ ఆల్సో నాట్ ఎగ్జిస్ట్. కరెక్ట్. ఎందుకంటే నేచర్లో నేచర్ అని ఉంటుంది, మనకి హ్యూమన్ నేచర్ అని పదం కూడా ఉంటుంది. డెఫినెట్లీ. సో పర్యావరణానికి కనెక్ట్ అయిన వాళ్ళకే నేచర్ అనేది ఉంటుంది. ఇంకోటి మనిషిలాగా జీవించే అవకాశం ఉంటుంది, హ్యూమానిటీ ఉంటుంది. ఉంటుంది, కరెక్ట్. డెఫినెట్లీ. సో ఫస్ట్ ఇంటి గురించి ఏం చెప్తారు? అసలు 6 lakhs చాలా తక్కువ బడ్జెట్. అసలు 6 lakhs అంటే మనము అలా ఇంటికి ఫర్నిచర్ ఏదో ఒకటి వస్తుంది అనుకున్నాం, బట్ ఓవరాల్గా ఇంటినే మీరు నిర్మించేశారు. సో ఏ టెక్నాలజీ యూజ్ చేశారు ఇంటికి? టెక్నాలజీ వాడలేదు లాజికల్గా. ఇది మామూలుగా మీరు ఏ గుడి చూసినా, పాత గుడులు చూసినా మీరు చూసి ఉంటారు కట్టడాలు. ఇప్పుడు గోల్కొండకి ఇలా ఉన్నది, ఏం టెక్నాలజీ వాడారు, రాయి మీద రాయి పెట్టిర్రు. అట్లా పెద్ద పెద్ద మందిరాలే మన వాళ్ళు వెనకటికి అట్లా రాయి మీద రాయి పెట్టుకుంటా ఇప్పటికీ 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి. కానీ ఈరోజు మనం కట్టేవన్నీ కూడా 30-40 ఏళ్ళకు క్రాక్స్ వచ్చి మనకు కూలిపోయే పరిస్థితుల్లో కూడా ఉన్నాయి, నిన్న మొన్న కట్టిన. సో ఇప్పుడు మరి టెక్నాలజీ ఎట్లయితుంది అది? కరెక్ట్. సో ఇప్పుడు ఇదంతా రాతితోనే, మొత్తం ఐరన్ అండ్ రాతి అంతే. మీరు చూడవచ్చు బేసికల్లీ, ఎక్సెప్ట్ రూఫ్ ప్లాస్టిక్ వాడి ఉంటాం, కానీ విండోస్ అల్యూమినియం, అది కూడా రీయూజ్డ్ విండోస్ గుర్తుపెట్టుకోండి. ఏదో కాన్సెప్ట్ నేను అది కూడా వాడతా. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ రిసోర్సెస్. వెన్ సంథింగ్ ఇస్ ఎగ్జిస్టింగ్ దాన్ని రీఫర్బిష్ అంటాము, రిపేర్ అంటాము, చేసుకొని మనము దాన్ని యూజ్ చేసుకోవడం హయ్యెస్ట్ వాల్యూస్ మనుషుల వాల్యూస్లో. డెఫినెట్లీ. ఇప్పుడు మట్టి కూడా అంతే కదా, ఒక చెట్టు నుంచి కింద పడ్డ ఆకు నుంచి మళ్ళీ ఆహారం ఇస్తుంది. అంటే రీయూజ్ అనే కాన్సెప్ట్ నేచర్లో ఉన్నది. మరి అలాంటి రీసైకిల్, రీయూజ్ ఇవన్నీ ఉన్నాయి. ప్రతిసారి కొత్తది కావాలని, కొత్త ఇల్లుకు అన్ని కొత్తగా ఉండాలని అవసరమే లేదు. సో అట్లా వాడినాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా రేట్ అనేది తగ్గుతుంది. రెండోది, కాంప్రమైజింగ్ ఆన్ మెనీ మెటీరియల్స్.
నాకు ఇటాలియన్ మార్బుల్ కావాలి, నాకు ఆ ఫలానా కంపెనీ టైలే కావాలి, నాకు టాయిలెట్ ఆ లెవెలే ఉండాలి. వేసి లెవెల్ ఓడగొట్టుకోనికే నువ్వు పోయినాక ఎట్లయినా కింద మట్టిల్ని పెడతారు కదా, నీ లెవెల్ ఏంది? ఆడేం టైల్ వేస్తారా లేకపోతే ఇటాలియన్ మార్బుల్ వేస్తారా? మట్టికే కనెక్ట్ చేస్తారు కదా మనం ఫైనల్గా. మరి ఆ లాజిక్ ఉన్నప్పుడు ఇంత రిచ్నెస్ అని ఎందుకు ఫీల్ కావాలి? చూపెట్టనికి తప్పితే ఇట్ హాస్ నో వాల్యూ. ఎక్కువ మంది బాత్రూంలో పడిపోయిన వాళ్ళే హైయెస్ట్ ఉన్నారు ఈ మధ్యన, పెద్ద పెద్దోళ్ళు కూడా. ఐ థింక్ ఇది అంతా కూడా ఒకరిని చూసి ఒకరు అంటే మార్పు ఒక మనిషితో నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా రాగానే ఒక కైండ్ ఆఫ్ పీస్ఫుల్ ఇదన్నమాట. మనము ఈ ఇటువంటి ఇంటి కోసము వేరే టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళి ఒక సపరేట్ ఏమంటారు పర్యావరణంలోనూ నేచర్లోనూ ఒక ఫారెస్ట్ ఏరియాలోనూ ఒక రిసార్ట్ తీసుకుని అని డబ్బులు ఖర్చు పెట్టి ఉంటాం. ఆ 2 డేస్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో అదే మనం లైఫ్ లాంగ్ అలా ఎందుకు ఉండలేము అంటే, మనకు నచ్చిన ప్లేస్లో మనకు వర్క్ చేసే ప్లేస్లో ఎందుకు ఉండలేము అంటే, బికాస్ రోజు కష్టపడేది ఒక్కరోజు టూరిస్ట్ అయ్యి ఒక్కరోజు అలాంటి జీవితం ఎత్తుకునే బదులు రోజు అదే జీవితం ఎందుకు ఉండదు? డెఫినెట్లీ చైల్డ్ మీరు బొమ్మ గీస్తే ఇల్లు అని డబ్బా గీసిరా లేకపోతే ఒక హట్ గీసిరా? అంటే మీ బ్యూటీ అనేది ఏడుంది? హట్లో ఉన్నది ఒరిజినల్ గా. ఒక కుటీరం చూసినా, ఒక పర్ణశాల చూసినా, ఒక రాముని చూసినా, సీతను చూసినా మీరు చాలా కనెక్ట్ అవుతారు. దట్ ఈస్ ఒరిజినాలిటీ. దాన్ని పక్కన పెడతాము, పెట్టి ఆర్టిఫిషియల్గా డబ్బాలు కట్టి ఒకదాని మీద ఒకటి పెట్టుకొని అది ఏమో డబ్బాలు ఏ మనిషి ఉండో తెలియదు, ఏడవండిండో తెలియదు, ఏడలేసిండో తెలియదు, ఏడున్నాడో తెలియదు. మొత్తానికి అంటే ఈ రాతికి ఎంత అయిందండి ఖర్చు? రాళ్ళకి, రాళ్ళు జనరల్ గా ఒక పీస్ మీకు 21 రూపాయల నుంచి 24 పడ్డది, స్టార్టింగ్ లో 21 పడ్డది రాయి. ఎన్ని రాళ్ళు ఉన్నాయి? ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ మేడం, బట్ నేను మొత్తం లెక్కేసి ఎస్పెషల్లీ డూప్లెక్స్ హౌస్కి అయితే అంటే అరౌండ్ 6 లాక్స్ అటు ఇటు అయ్యింది. సో ఇందులో దెర్ ఇస్ నథింగ్ దట్ వీ హ్యావ్ వేస్టెడ్, ఎందుకంటే ప్లాస్టింగ్ అనేది చేయలేదు. అండ్ ఐ లైక్ దిస్ స్టోన్స్, గ్రానైట్ స్టోన్స్. అండ్ ఇప్పుడు వాల్ పేపర్స్ ఇలాంటివి వస్తున్నాయి చూసారా మీరు? అదే కదా పిచ్చితనము. ఎవడైనా సున్నం వేసి లప్పం పెట్టి మళ్ళా వాల్ పేపర్ గోడ పెట్టుకునేది ఉన్నదా? మీకు కూడా ఈ వాల్ పేపర్ లో దట్ రిచ్నెస్ వస్తుంది, రిచ్నెస్ వస్తుంది, ఒరిజినాలిటీ, ఏమంటారు అథెంటిసిటీ, పర్ఫెక్ట్, కరెక్ట్ గా. మీరు ఈవెన్ చాలా మంది మ్యూజిషియన్స్ ఇల్లు ఉంటారు కదా, రాక్ మ్యూజిషియన్స్, వాళ్ళకి ఇదే నచ్చుతుంది. ఇవే ఉంటాయి, రఫ్ గా ఉంటది. ఇల్లున్న ప్రతి క్రాక్ గానీ, అంటే ఐ మీన్ టు సే ఇవి ఉన్నాయి కదా ఇట్లాంటి క్రివైసెస్ ఏదైనా ఉండని, ఎవ్రీథింగ్ యాడ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ లో ఆ డైవర్సిటీలో మనకు అదొకటి చూడబుద్ది అవుతుంది. ఇప్పుడు యూనిఫామ్ ఉంటే మీరు ఎంతసేపు చూస్తారు ఇవాళ? 1 నిమిషం కూడా చూడలేరు. కానీ ఇప్పుడు ఇఫ్ యూ గో ఆన్ లుకింగ్ ఎట్, అరే ఎందుకు ఇట్లుంది, ఇది ఎట్లుంది, ఇట్లా అంటాం కదా, ఇట్స్ లైక్ బర్నింగ్ ఫ్లేమ్. సో ఇదైతే డూప్లెక్స్, ఫస్ట్ ఇక్కడ ఒక హాల్ ఇదే అనమాట ఫస్ట్ రూమ్. సో పర్ఫెక్ట్, ఇక్కడ కొన్ని జస్ట్ అలాగే ఒక టేబుల్, ఒక మంచము, కొంచెం షో పీస్ లాగా ఇలా వేసారు. సింపుల్, ఇవేమున్నది మనం ఏదో 2 పిట్టలు అది ఇలా పిట్టలు, ఒక కాకి ఒక పౌరం. జనరల్ కాకి నువ్వరు పెట్టుకోరు, జనరల్ గా ఇది ఎందుకు పెట్టుకున్నా అంటే చుట్టం వస్తే కాకులు వస్తే చుట్టం వస్తుంది అంటారు. నేను కాకిని పెట్టుకున్నాడు పర్మనెంట్ గా వస్తారు, నెలకు 200 మంది వస్తారు. నిన్న మొన్న కూడా 3 రోజులు ఒక 8 మంది ఈయనే వండిపోయారు. సో అంటే మనం రావాలనుకోవాలి, అన్ని మూసుకునేది, ఎవరు రావద్దు నా ఇల్లు ఇది నా జైలు అన్నట్టు ఉంటది. దీని వెనకాల ఇంత మంచి థాట్ ప్రాసెస్ కానీ ఇంత మంచి థాట్ ఉంటదని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సీరియస్లీ థాట్ ఏం లేదు మేడం, ఇట్స్ సింప్లిసిటీ యాక్చువల్ గా. వాట్ ఇస్ థాట్? ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో సింప్లిసిటీ అనేది ఒక పెద్ద థాట్. వెన్ థింగ్స్ ఆర్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ దేర్ ఇస్ నో థాట్. Definitely. If there is complexity, ఇప్పుడు అంటారు కదా నో మీకు ఒక ఆర్కిటెక్ట్ కావాలి, మీకు ఒక స్పెషలైజ్డ్ ఆర్కిటెక్ట్ ఉంటారు. అంటే దే ఆర్ మేకింగ్ మోర్ కాంప్లెక్స్ బికాస్ దే కాంట్ ఛార్జ్ ఫర్ సింపుల్ థింగ్స్. అర్థమైందా? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 12x13 అని గీసి ఒక పేపర్ మీద ఇస్తే నేను 1 లక్ష రూపాయలు ఛార్జ్ చేయగలుగుతానా? అంటే ఈ కాంప్లెక్సిటీ ఎవరి కోసం అవుతుంది? ఇన్ ద నేమ్ ఆఫ్ బిజినెస్, ఇన్ ద నేమ్ ఆఫ్ మెటీరియల్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రేడర్స్. మీరు చూడండి, దేర్ ఇస్ ఎ వాల్యూ చైన్. సో దిస్ హోల్ చైన్ సిస్టమ్ ఏమైతుంది అంటే అటు నదులను ఇసుక గుంజి అన్యాయం చేస్తున్నాం, అటు రాళ్ళు గీళ్ళు అన్ని వలగొట్టి అట్లా అన్యాయం చేస్తున్నాం, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టి అది మైనింగ్, అదొక పెద్ద ఇష్యూ. అంటే టోటల్ మీకు ఈ ఎంబాడీడ్ ఎనర్జీ అంటారు దీన్ని, అంటే ఒక రిసోర్స్ని తెచ్చి మనం వాడడానికి ఈవెన్ ఒక వెహికల్ వచ్చినా ఆ ఎంబిషన్స్ కూడా కలిసి వస్తాయి. అదే కాదు మెయింటెనెన్స్,
ఎవ్రీ ఇయర్ మీరు సున్నాలు వేయాలి, ఎవ్రీ ఐదేళ్ళకు అది చేయాలి, ఇది చేయాలి, రిపేర్లు చేయాలి, హెయిర్ లైన్ క్రాక్స్ వస్తాయి. నో మెయింటెనెన్స్, మీకు వందేళ్ళైనా రాగానే చాలా చల్లగా ఉంది. పర్ఫెక్ట్. మీరు టెంపరేచర్ చూడొచ్చు. ఇట్స్ ఆల్వేస్ ఐ కీప్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ డివైజెస్ క్లాక్ విత్ టెంపరేచర్ అరౌండ్ 22 డిగ్రీస్ ఉంది. అంటే మీరు ఏసీ కూడా అట్లనే పెట్టుకుంటారు. ఇంతకంటే ఏం కావాలి మీకు? సూపర్. చూడండి అక్కడ కింద క్లాక్. సో క్లాక్ కే టెంపరేచర్ ఉంది. టెంపరేచర్ క్లియర్ గా ఇండికేట్ చేస్తుంది. ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఫ్యాన్లు కూడా అవసరం లేదు. అందుకే నేను పెద్దది ఎట్లే ఓన్లీ ఇది వాళ్ళు ఫ్యాన్ పెట్టినా. చూద్దాం ఒక్కసారి ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ దేవుడిది కూడా పెట్టుకున్నారు. సో ఈ వాల్ అంటే ఇది కింద స్టెప్స్ కూడా మనము, ఇది యాక్చువల్ గా నేను స్టెప్స్ అని స్పెషల్ గా చేయలేదు. మీరు చూడండి, దేర్ ఇస్ నో కాస్ట్. ఎందుకంటే ఇవి స్టోన్ పిల్లర్స్, డైరెక్ట్ గోడలకి ఎంచి పెట్టడం అయింది. మీరు పాత బావులు ఉంటాయి కదా ఈత కొట్టడానికి వెళ్తేప్పుడు, ఎగ్జాక్ట్లీ అదే టెక్నాలజీ. దేర్ ఇస్ నథింగ్ స్పెంట్ ఫర్ దిస్. ఎందుకంటే వాల్ కట్టేటప్పుడే మన కడీలు అని దొరుకుతాయి. రెండు కడీలు పెడితే స్టెప్స్ అయినాయి. స్టెప్స్ అయినాయి. ఓన్లీ ఇది రీయూజ్ మెటీరియల్ కింద నా దగ్గర పాత వుడ్ ఉంటే అది జస్ట్ జస్ట్ దానికి యాడ్ చేసిన సమ్ అంబియన్స్ అండ్ సమ్ ఫ్రిక్షన్ పడవద్దు కదా, కాలు జారొద్దు లైఫ్ లో. కాబట్టి ఈ ఫ్రిక్షన్ కోసము అది వేసిన. ఇవి కూడా చూడొచ్చు, గూట్లు మీరు చూసిరా. కైండ్ ఆఫ్ వెంటిలేషన్ కదండి ఇవన్నీ. కాదు మేడం, ఇది సౌత్ ఫేసింగ్ కాబట్టి మనం గాలి రానియొద్దు ఎక్కువ. వెస్ట్ అండ్ సౌత్ ఆల్వేస్ హియర్ టు ప్రొటెక్ట్ బికాస్ హై స్పీడ్ విండ్స్ వస్తాయి. ఈవెన్ మాన్సూన్లో కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అని అంటాం కదా. సో ఆల్వేస్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్లో కూడా, అందుకని ఇది స్టెప్స్ కాబట్టి మనకు కొంచెం లైటింగ్ అని అనిపించాలి, కొంచెం ఎనర్జీ అనిపించాలి. అందుకని ఇవి చిన్నవి పెట్టి జస్ట్ ఇక్కడ మనము సమ్ కైండ్ ఆఫ్ డెకరేటివ్ ఐడల్స్ ఇట్లా పెట్టినాం. సో దిట్ హ్యాస్ సమ్ మన ఒక వాల్యూస్ కూడా యాడ్ అయితే ఇందులో అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా యాడ్ అవుతుంది. సో మీరు ఒక్కొక్క గూట్లో దీపం పెట్టినా కానీ నైట్లో అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సేఫ్టీ కూడా ఉంటుంది. సేఫ్టీ కూడా ఉంటుంది. సో పైన కూడా చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. రండి. సో పైకి డూప్లెక్స్ కాబట్టి సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఎస్, ఇది కూడా చాలా అంటే ఈ షేప్ ఏదైతే ఉందో కొంచెం ఈ కైండ్ ఆఫ్. అయితే ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్వేస్ వెంటిలేషన్లో ఇప్పుడు వేడి వచ్చినప్పుడు వేడి అక్కడనే ఉండిపోతుంది. ఇట్లా ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ లో రూఫ్ ఉన్నా సరే మధ్యన ఉండిపోయి అక్కడ దక్కనే ఉంటుంది కానీ ఆ గాలి కూడా బ్యాడ్ కండక్టర్ అవుతుంది. సో ఆ టెంపరేచర్ డైరెక్ట్ కింది లెవెల్కి రాదు డైరెక్ట్గా. సో అట్లా మనకు ఈ పర్టికులర్ దాంట్లో మీరు ఇక్కడనే కాదు, రైట్ ఫ్రమ్ యూరోపియన్ ఆర్కిటెక్చర్లో చూసినా, వర్నాక్యులర్ ఆర్కిటెక్చర్ చూసినా, ఒక గుడిసె చూసినా, సో ఆల్వేస్ దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. కానీ ఇప్పుడు ఏమైంది, మన చెత్త అనే దాంట్లో ఫ్లాట్ అయింది. సో ఈ యొక్క అంబియన్స్ కానీ దీనికి ఉన్న వాల్యూస్ కానీ అన్ని దాదాపు పోయినాయి. సో కంటిన్యూస్ మనకేందంటే తలకాయ లేని ఇళ్ళ లెక్క అయినాయి. హెడ్ హెడ్ ఉంది దానికి. ఇది ఉంటేనే హెడ్, జనరల్గా ఇల్లు అంటే ఇట్లా రూఫ్ అంటే ఒకటి ఇది కాన్సెప్ట్. లేదా సింగిల్ సైడ్ రూఫ్ వేసినా అంత అనిపిస్తలే. ఇది ఇట్లుంటేనే ఇంకోటి ఏంటంటే ఇది నేచురల్ ఫామ్. ఒక చెట్టు అయినా ఇట్లుంటుంది, ఒక గుట్ట అయినా అట్లుంటది. సో ఎప్పుడైనా ఇది స్టేబుల్ ఫామ్ కూడా. సో అట్లా మనకు ఒక వాల్యూ కూడా క్రియేట్ అవుతుంది. దూరంకే చూస్తే ఆడ్ అనేది క్రియేట్ కావద్దు. ఇప్పుడు ఒక చెట్టుకు మీరు కానేపై కట్ చేసి పెడితే ఎంత గలీజ్గా ఉంటుంది. అట్లా ఇంట్లో కూడా ఇవి లేకుండా మనం పెడితే అన్ని డబ్బాలు 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 ఎట్లుంటది. ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ నేచర్ లో ఉన్న ఫామ్ కాదు అది. ఓకే. సో ఇది ఓవరాల్ గా మనకి ఎకో ఫ్రెండ్లీ అన్నాం కాబట్టి నేచర్ వైజ్ మనకి ఎటువంటి షేప్స్ రావాలి, కలర్స్ కూడా మాత్రమే. కలర్స్ కూడా మట్టి కలర్, ఎందుకంటే ఐతర్ వి హావ్ రెడ్ సాయిల్స్ కాబట్టి మట్టి కలర్. గ్రానైట్ ఏంది పక్కన ఇదే కరాళ్ళ కలరు. అంటే మీకు ఒక పిట్ట పోతున్నా ఫీల్ కాదు, అది నేచర్లీ ఇది భాగం అనుకుంటుంది. అదర్వైజ్ మన ఇండ్లు ఎట్లుంటాయి, సైకిడెలిక్ కలర్స్ వేసి వాటి కూడా కన్ఫ్యూజన్ చేస్తాం. పేస్టల్ కలర్స్ నేచర్లో డిస్టర్బ్ చేసేదే మనం. వి క్రియేట్ వెరీ ఆడ్ ఆబ్జెక్ట్స్. ఎవరైనా ఫోటో తీసినా కానీ అరే ఇదేంది అడ్డం ఎందుకు వచ్చింది అన్నట్టు ఉంటుంది. సో ఐ థింక్ మన ఓవరాల్ మన వే ఆఫ్ బీయింగ్ ఏంటంటే చూపెట్టుకునేది ఎక్కువ ఉంది. ఆ కలర్ లేచి అవి మీరు చూసారు కదా హైదరాబాద్ ఎన్ని పిచ్చి కలర్లు వేస్తారు, అందుకే పీస్ ఆఫ్ మైండ్ పోయింది. డెఫినెట్లీ. సో ఇప్పుడు ఈ ఇంటి గురించి అంటే ఇప్పుడు పైన డూప్లెక్స్ లో ఇది ఒక రూమ్ లాగా చేశారు అన్నమాట. సో హ్యాపీగా ఏమి సామాన్లు కూడా ఏం లేవు. లేదు పెట్టలు మేడం, సింపుల్ రైల్వే మీరు మిలిటరీ పెట్టలు. డెఫినెట్లీ. ఇంటర్ లో 10th క్లాస్ లో హాస్టల్ కి తీసుకెళ్లే ట్రంక్ పెట్టలు అంతేనా. ఇది పర్ఫెక్ట్. ఎందుకంటే ఫర్నిచర్ అనేది మీరు పెడితే ఒకసారి షెల్ఫ్లు పెడితే ఇట్ విల్ ఆక్యుపై పర్మనెంట్లీ యువర్ స్పేస్.
ఇదంటే కావాలి మూవబుల్ కాబట్టి మూవబుల్ కాదు టేబుల్ లాగా వాడవచ్చు కూర్చొని కూర్చోవచ్చు కూడా అది కదా మీరు ఏమైనా చేసుకోవచ్చు ఒకదాన్ని ఒకటి పెట్టవచ్చు మీరు జరుపుకోవచ్చు అండ్ చిన్న బొంతల్లాగా అయితే తీసుకొచ్చేసారు ఇవి డైరెక్ట్ ఉన్నాయి కింద వేసుకొని ఈయనే వండుకోవచ్చు మనకు విడిగా బెడ్లు కూడా అవసరం లేదు సో అది ఒక అడ్వాంటేజ్ మెయిన్ ఏంటంటే బాల్కనీ అంటే చాలా ఇష్టం అందరికి సో అన్ని ముందర వెనకల రెండు వైపులా బాల్కనీ ఇచ్చారు కదా యా సన్ రైజ్ అండ్ సన్సెట్ ఓకే రెండు బాల్కనీ సూపర్ కాన్సెప్ట్ ఒకసారి సన్ రైజ్ చూద్దాం సన్సెట్ చూద్దాం సన్ రైజ్ బాల్కనీ చూద్దాం వచ్చేసాం నిజంగా చాలా బాగుంది వ్యూ మాత్రం మదిరిపోయింది సార్ నిజంగా చెప్తున్నా బతికేయచ్చు హ్యాపీగా ఇటు వచ్చేసి చూద్దాం మోర్ దెన్ 10 కిలోమీటర్స్ మీరు చూడవచ్చు ఇడికి కనబడుతుందా కనుచూపు మేరలో మొత్తం అడవి కనుచూపు మేరలో కనబడుతుంది ఇదే రిచ్నెస్ అంటారు మనం హైదరాబాద్ లో చూస్తే పక్కింటోళ్ళ ముఖము పక్కింటోళ్ళ ఇల్లు ఏదైతే చూడొద్దు అనుకుంటామో అవే మళ్ళా మళ్ళా కనబడతాయి కానీ మనకి ఇక్కడ నేమో మొత్తం నేచరే కనబడుతుంది సో దీంతో స్ట్రెస్ తగ్గుతుందా లేదా డెఫినెట్లీ మనకు పడరన వాళ్ళ ముఖాలు చూస్తేనేమో లేకపోతే టెన్షన్ పెరుగుతుంది ఇక్కడ మనకు అలాంటిది ఏం లేదు కదా ఇట్స్ అన్లిమిటెడ్ నిజంగా ఇట్లా ఇట్లా బయటకు రాగానే సన్ రైజ్ బాల్కనీకి వచ్చాము కొత్త వర్డ్ నాకు చక్కగా అనిపించింది సన్ రైజ్ బాల్కనీ సన్సెట్ బాల్కనీ సో సన్ రైజ్ బాల్కనీలో ఇలా వస్తే ఆ వ్యూ చూసారా అక్కడ వెనకల కొండలు ఇంతవరకు వీడియోలో చూశాను యూ కెన్ మీరు అన్నట్టు గుర్తు అదేంటే ఆ స్టోన్స్కి కపుల్ స్టోన్స్ అని ఫీమేల్ అండ్ మేల్ కపుల్ స్టోన్స్ ఇది కూడా కొత్తగా ఉంది యాక్చువల్గా వాళ్ళు రాయల్గా ఉంటారు మీరు చూడండి ఇట్లా ఉన్నట్టు ఉంటారు ఎస్ డెఫినెట్లీ ఏదో వంగిపోయినట్టు అదే ఉంటారు కదా హంబుల్నెస్ ఏదో పిచ్చిగా ఉన్నట్టు కాదు అంత అంటే ఒక డీసెన్సీ ఉంది అందులో డిగ్నిటీ ఉంది లైట్స్ కూడా సోలార్ ఇది సోలార్ లైట్ ఇది డెఫినెట్లీ సోలార్ లైట్ బేసికల్గా ఇది ఎర్లీ మార్నింగ్ మనకు సన్ అందులోకించి వస్తుంది జంగల్లోకించి సో రెడ్ కలర్ ఇట్లా ఇట్లా వస్తుంది అన్నమాట సో ఫస్ట్ రేస్ ఇక్కడ వండుకున్న వాళ్ళు కూడా తలుగుతాయి అంటే మనుషులు లేపుడు కాదు ఫస్ట్ రేసే లేపుతాయి అదే కాదు ఇక్కడ నేచర్ సౌండ్స్ బిగిన్ అవుతాయి ఎర్లీ మార్నింగ్ ఆ బ్యూటిఫుల్ సౌండ్స్ తోటి ఆటోమేటిక్ మనకు అలారం అంటాం కదా నేచురల్ అలారం బిగిన్ అవుతుంది సో దాంతో ఆటోమేటిక్ గా మనం లేస్తాం సో ఫస్ట్ వచ్చినప్పుడు ఓకే 6 లక్షల అంటే ఒక ఎకో ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇల్లు కట్టారు ఒకసారి చూద్దాము అది కూడా రాతితో అనుకున్నా బట్ చాలా మంచి లైవ్లీ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ఇది ఒక థాట్ ఒక బ్యూటిఫుల్ థాట్ అనమాట యాక్చువల్గా 6 లక్షలు అనడం చాలా తప్పు మేడం ఒకవేళ ఇది అమ్మమన్నారు అనుకోండి నేను ఇన్వాల్యుబుల్ అంట అది గుర్తుపెట్టుకోండి యాక్చువల్లీ ఆర్ మేకింగ్ ఇట్ మోర్ చీపర్ దిస్ వాల్యూస్ కరెక్ట్ ది రియల్ వాల్యూస్ ఆర్ బియాండ్ మనం మానిటరీ వాల్యూస్ చూస్తున్నాం ఇది చాలా తప్పు సి ద రియల్ వాల్యూస్ ఏవైతే క్రియేట్ చేసినామో అది వెలగట్టలేంది మీకు వచ్చే ఆక్సిజన్ వెలగడతారా మీకు వచ్చే నేచురల్ కనెక్షన్ వెలగడతారా మీ అర్త్ కనెక్షన్ వెలగడతారా మీ పంచభూతాల కనెక్ట్ అవుతారు ఈ వెలవరు కట్టాలి మరి కట్టమనండి చూద్దాం అప్పుడు చెప్పండి మీరు 6 లక్షలు అని అటుపక్క వ్యూ కూడా ఏదైనా చూద్దామా అటుపక్క ఇది కూడా ఓ మాకు మంకీ ఉంది చూసారా బ్యూటిఫుల్ పైక్ కూడా వచ్చిందండి మంకీ గుడ్ హలో సో ఇటుపక్క ఆల్మోస్ట్ ఇది మన చిన్న ఫామ్ ఇది మన అర్త్ సెంటర్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేసిన అర్త్ సెంటర్ యాక్చువల్లీ వీఆర్ లీవింగ్ లైక్ ఎ కమ్యూన్ ఆల్సో ఇక్కడ సో ఇది చిన్న ఫామ్ కూడా ఉంది మనకి ఇక్కడ సో ఇది 1.5 ఎకర్లు ఉన్నది సో ఇక్కడ కిచెన్ కూడా చూడొచ్చు ఒకటి సపరేట్ గా కట్టిన కిచెన్ నేను అదే డౌట్ అంటే కిచెన్ ఒక్కటే లేదు కదా మరి ఎలా అనుకున్నా సో సపరేట్ గా పక్కన ఉంది అనమాట పాత కాలంలో కిచెన్ ఒకటి సపరేట్ రూమ్ లోనో సపరేట్ ఇంటికి పక్కనో ఏదో అలా ఉండేది అనమాట ఓవరాల్ గా ఒక పాత పద్ధతిలో మనం ఏదైతే చూసామో ఓల్డెన్ డేస్ లో ఎలా అయితే ఉందో రాతితో కట్టడము అండ్ కైండ్ ఆఫ్ ఆ నేచర్ తో మనము మమేకమై నివసించడం అంటే ఇదే కావాలి అంతేనా అంటే కిచెన్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఏమంటాము డ్యామేజింగ్ థింగ్ ఇంట్లోనే కిచెన్ పెట్టుకుంటే ఏంటంటే పని లేక కూడా తింటారు మధ్యరాత్రి తింటారు ఓ టైం లేదు ఎలా పాల లేదు అంటాం కదా పిచ్చి తిళ్ళు తింటారు ఆడ పోయి ఆ వాసనలు కూడా ఆకలి లేని వాళ్ళకి కూడా ఏదైనా వంట చేస్తుంటే వాసనలు వచ్చి లేచిపోతారు సో ఇంత పెద్ద మిస్టరీ ఉందన్నమాట పక్కన కిచెన్ పెట్టడానికి కిచెన్ సపరేట్ పెడితేనే బెటర్ అది బేకారు ఇండ్లలో తెచ్చి పెట్టుకోవడము ఇప్పుడు సన్సెట్ బాల్కనీ కూడా చూద్దాం సో ఇక్కడైతే ఫుల్ సన్ కొడుతుంది ఇట్లా సన్సెట్ బాల్కనీ టైం అరౌండ్ 4:34 అయినట్టుంది మేడం ఒకసారి ఇలా సిట్ అవుట్ కూడా ప్లాన్ చేశారు
ఇది యాక్చువల్గా 2-in-1 ఇది డైరెక్ట్ ఫిక్స్డ్ మంచం లాగా. సో ఇది వీబోర్డ్ ప్యానల్ వేసినాము ఐరన్ మంచం మీద. సో దీని కింద ఒక ట్యాంక్ వచ్చింది మీరు చూడండి, అది సీక్రెట్. వాటర్ ట్యాంక్ కింద ఒక టాయిలెట్ ఉంది కదా, దానికి ట్యాంక్. అంటే మనకి ఇది 2-in-1 అయిపోయింది ఇక్కడ. అంటే స్పేస్ స్పేస్ అయ్యింది, ప్లస్ రెడీ టు స్లీప్ బెడ్ అయ్యింది. సో యాక్చువల్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇవి, ఎస్పెషల్లీ బాల్కనీస్ లో మనకు. ఈ బాల్కనీ ఆ బాల్కనీ కరెక్ట్. సో ఇక్కడ మనకు పండుకుంటే విల్ గెట్ కనెక్టెడ్ టు ద మూన్, స్టార్స్, ప్లానెట్స్ అద్భుతంగా ఉంది. ఇటుపక్క నేచర్ కూడా చాలా మంచి నేచర్ అన్నమాట. సో ఓవరాల్గా నిజంగా ఒక నేచర్ లవింగ్ హౌస్కి వచ్చాను. హ్యాపీగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా కింద హాల్ అండ్ పైన బాల్కనీ లాగా, సన్సెట్ బాల్కనీ, సన్ రైజ్ బాల్కనీ, అండ్ ఇంకొకటి ఇక్కడ పైన డూప్లెక్స్ పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా కిచెన్ కూడా నాకు చూపించేస్తే ఇవాళకి పర్ఫెక్ట్ ఒక హౌస్, ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్కి వచ్చినట్టు అనిపిస్తుంది. ఒకసారి కిచెన్ కూడా చూసేద్దాం మరి. వెళ్దాం. ఓకే వచ్చేసింది. సో కిచెన్కి వెళ్ళే ముందు నాకు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ ప్లేస్ ఎస్పెషల్లీ. ఎందుకంటే ఇంటి ముందు మనము చక్కగా తులసి కోటను పెట్టుకుంటాము అండ్ అలాగే కొంచెం కైండ్ ఆఫ్ డెకరేషన్ కానీ గార్డెన్ కానీ పెట్టుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే ఒకటి చాలా వెరైటీ ఆఫ్ రాళ్ళు మనకు కనిపిస్తున్నాయి. సో భాస్కర్ గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు ఈ రాళ్ళు ఏంటి. మర్రి చెట్టు కూడా రాతి నుంచి వచ్చింది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏమంటారు నేచర్కి సంబంధించిన ప్రతి ఒక్క అద్భుతమైన థింగ్ మనము ఇంటి దగ్గర చూడొచ్చు. సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఈ రాళ్ళు ఏంటి, ఇన్ని రాళ్ళు ఎందుకున్నాయి అండ్ అక్కడ. ఇది రాళ్ళు ఇక్కడ మొత్తం కూడా జియాలజికల్గా ఈ ప్రాంతంలో ఉన్న రాళ్ళే ఎక్కువ మట్టుకు. సో ఇది నేను చేసిన ఒక గణేశుడు రాళ్ళను అతకబెట్టి చేసిన, కేబుల్స్ దొరుకుతాయి కదా లోకల్గా, దాన్ని ఒక గణేశుని లాగా తయారు చేసుకున్నా. సో ఇది ఒకటి దేవుడి లాగా చేసుకున్నా. తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ ప్రీ హిస్టారిక్ మన స్టోన్ ఏజ్ టైప్ టూల్స్ ఇవి. మీరు చూడండి ఇది మన బల్లెం అంటాం కదా, వాళ్ళు తయారు చేసుకుంటుంది, నేచర్ లా ఉండదు అట్లా. ఒకప్పుడు ఐరన్ ఏజ్ ఇవన్నిటికంటే బిఫోర్ అది ఆది మానవులు అంటాం కదా, వాళ్ళు వాడిన పనిముట్లు ఈ ప్రాంతంలో ఉంటాయి అన్నట్టు ఈ అడవిలో. సో ఇది కూడా అలాంటిది, ఒక టారో హెడ్ లాంటిది చూడండి, కుషగుందా. సో ఇవన్నీ తర్వాత స్టోన్స్ నే టూల్స్ లాగా ఉపయోగిస్తారు. ఇది కూడా ఒక టూల్, ఈ కేవ్స్ లలో దొరుకుతాయి ఇక్కడ మనకు. అంటే అంత వాల్యూ ఉంది. కొంచెం డిఫరెంట్ గా ఉంది యాక్చువల్లీ. ఇది కూడా బల్లెం లాంటిది, కేవ్స్ లో ఉన్న స్టోన్ లాగా ఉంది. కేవ్స్ లో ఉన్న స్టోన్. సో ఇవన్నీ అవే అన్నట్టు టూల్స్ ఒకప్పుడు వాళ్ళు వాడినాయి. ఇది కూడా ఒకటి స్మాషర్ దంచడానికి వాడేది. సో ఇవన్నీ కూడా ఇవేమో మనకు హైలీ ఇక్కడ వెదర్డ్, అంటే మనము నదులు నీళ్లు వాడతాయి కదా, ఒకప్పుడు వర్షం తోటి వారినప్పుడు నీళ్లు ఇక్కడ వాగులల్లో నదులల్లో ఇలాంటి పెబల్స్ అంటూ ఉంటాం మనం. పెబల్స్ అది మొత్తం నేచురల్లీ పాలిష్డ్. సో అవన్నీ అయితే అన్నట్టు. సో ఇది మనం పాలిష్ చేయలేదు, నేచర్ వైజ్ గానే పాలిష్డ్ గా వచ్చిన పెబల్ స్టోన్స్ అన్నమాట. ఇంకో ఇది కూడా అలాంటిది ఇంకొకటి. ఓకే ఇది ఇంకో రకం బల్లెనికి వాడేది, మీరు చూడండి ఇక్కడ. సో అన్ని నేచురల్ నేచురల్ అవన్నీ. సో ఇట్లా రకరకాల స్టోన్స్ ఉన్నాయి. అట్లనే క్వార్ట్జ్, మిల్కీ క్వార్ట్జ్ ఇది. ఇది మీకు సిలికా అంటాం కదా, గ్లాస్ తయారైతే దాంతో అన్నట్టు. సో ఇట్లా బ్యూటిఫుల్ రాక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ జియోగ్రఫికల్ అవైలబుల్ రాక్స్ చాలా మట్టుకున్నాయి ఇక్కడ. సో దిస్ ఈస్ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక గణేషుని పెట్టుకున్నాం. అది కూడా రాతితోనే ఉంది కదా, ముఖ్యమే మరి రాయే కదా దేవుడు, రాళ్ళల్లో రావుడే, రాళ్ళల్లో రాయే ఓ దేవుడు. కరెక్ట్, అర్థమైంది కదా. సో ఆటోమేటిక్ గా మన దేవుడే రాయి. సో అదే కాదు, ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది మర్రి చెట్టు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. మనిషి తన ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ చేస్తాడు. మీరు అది యాక్చువల్గా చూడండి, ఒక చిన్న పాయింట్లకేంచి, ఒక చిన్న క్రాక్లకేంచి, ఒక చిన్న గింజ ఒక పెద్ద మహావృక్షానికి అది ప్లేస్ తీసుకుంది. మరి మనిషి ఏమో అంత ప్లేస్ తీసుకొని కూడా అంత ఎత్తుకు కూడా ఎదగలేడు. ఓన్లీ ఈగో పెరుగుతుందేమో కానీ మనిషిది, బట్ ఇన్ రియాలిటీగా యు ఆర్ నథింగ్. బట్ యువర్ ఇంపాక్ట్స్ ఆర్ వెరీ హై. మీరు చెట్టు కూడా మొల్వది అని అనుకుంటాం, మరి రాయి మధ్యన చెట్టు ఎట్లా వచ్చింది, మట్టి కావాలంటాం. అంటే దానికి అంత శక్తి ఉంటుంది నేచర్ లో. సో ఈవెన్ రాయిని కూడా పగలగొట్టే శక్తి చెట్టుకు ఉంటుంది. అంటే అదేం చిన్నదేది కాదు, అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్స్పైర్స్ యూ. ఇంకోటి మర్రి చెట్టు చాలా ఆస్పీషియస్ కూడా. సో ఇంటి ముందటినే ఓ గణేశుడు ఉండడము, మర్రి చెట్టు ఉండడము, తులసి వనం ఉండడము. వనం ఇది ఒక కోట అనేది కాదు, మొలుస్తూనే ఉంటాయి.
సో మీరు వస్తా పోతే కూడా నాలుగు ఆకులు తింటే కూడా హెల్త్ మంచిగా ఉంటుంది. సో ఇలా అట్లా నేచురల్ గా క్రియేటెడ్. సో ఇప్పుడైతే ఈ ఇంటి పక్కనే కిచెన్ ఉంది. ఇందాకే మనం చూసాం కదా చక్కగా ఇంటి ముందు దేవుణ్ణి అండ్ అలాగే తులసి కోటని తులసి వనాన్ని చూసాము. సో దాని పక్కన కిచెన్ ఉంది. సో ఇలా ఒక 5 స్టెప్స్ ఉన్నాయి. సో దీనికి ఏమన్నా మళ్ళీ ఒక అర్థం ఏమన్నా ఉందా? 5 స్టెప్స్ మాత్రమే పెట్టారు. ఎవరైనా ఇంటికి వాక్ చేసేటప్పుడు ఇట్లా డైరెక్ట్ వాక్ చేయొద్దు మెట్లున్నట్టు. సో ఇది యాక్చువల్ గా మనకు స్టెప్స్ ఎక్కడము ఫ్లాట్ గా వాక్ చేయడము, స్టెప్స్ ఎక్కడము రెండే స్టెప్స్ మళ్ళీ ఫ్లాట్ గా వాక్ చేయడం. అంటే మనం ఆ పాయింట్ కించి ఈ పాయింట్ కి వచ్చే లోపల అలసట అనేది ఉండదు. చాలా మంది ఫీల్ అవుతారు ఇట్లా మెట్లు పెడతారు, ఇట్లా ఉన్నప్పుడు ఎక్కుకుంటూ వెళ్తే అలసిపోయి ఇంటికి ఎంటర్ అవుతాం. అలసట మనకు ఫీలింగ్ ఉంటది. అరే అందుకని ఇండ్లు కిందికి కడతారు. కిందికి కడితే వర్షం పడ్డప్పుడు మునుగుతాయి. అంటే లాజికల్ గా ఎత్తు ఉంటే మనకు వెంటిలేషన్ బాగుంటుంది, లైటింగ్ బాగుంటుంది, అంబియన్స్ బాగుంటుంది, వ్యూ బాగుంటుంది. సో ఇవన్నీ అడ్వాంటేజ్ ఉంటాయి కదా. పాత కాలంలో కూడా కొన్ని స్టెప్స్ ఉన్న తర్వాత పెద్ద స్టెప్ ఇంకొకటి ఉంటుంది అక్కడ రిలాక్స్ అవ్వడానికి. ప్లస్ ఇక్కడ గార్డెన్స్ ఇచ్చినాం కదా, మీరు వస్తే కలర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ కలర్, అది ఆరెంజ్ కలర్, అది పింక్ కలర్, ఇట్లా అంటే ఒక 5 కలర్స్ ఇవ్వాలని ప్లాన్ చేసిన ఇది ఒరిజినల్ గా. ఇంకా పూలు కొన్ని లేవు గానీ ఒక్కొక్క దాంట్లో మీరు చూడండి, ఇదేమో రోజ్ రెడ్ కలర్ ఉంది కదా, అది యెల్లో అండ్ ఆరెంజ్ ఉంది, అక్కడ పింక్ ఉంది కదా, పర్పుల్ 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 ఉంది. సో అట్లా మనకు కలర్స్ చేంజ్ అవుతున్నాయి. సో ఇది కూడా మనకు ఒక వైబ్రెన్సీ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనం కిచెన్ కి వెళ్దాం. నిజంగానే చూసారు కదా స్టెప్స్ లో కూడా, అంటే ఆ డిజైన్ లో కూడా ఒక వైబ్రెన్సీ క్రియేట్ చేయడానికి అండ్ అలాగే 5 కలర్స్ అంటే 5 కలర్స్ ఆఫ్ నేచర్ తో మనము చూస్తూ ఇంటికి రావడానికి అండ్ 5 స్టెప్స్ ఎందుకంటే మనం అలా స్టెప్ ఎక్కుతూ అలసట తీర్చుకొని మళ్ళీ ఇంకో స్టెప్ ఎక్కు. సో డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళేటప్పటికి మనం రిలాక్స్డ్ గా అడుగు పెడతాం ఇంట్లో. పెద్దవాళ్ళకు మొఖాల నొప్పి అన్నోళ్ళకు నేను ఇంత ఎత్తులు ఎందుకు ఉండాలని అంటారు కదా. అవును అవును. సో ఇది యాక్చువల్ గా ఒక ఫ్లోర్ మీద ఉన్నట్టు, ఇంత హైట్ లో కట్టినామంటే రాయి మీద కట్టిన ఇల్లు కదా. కరెక్ట్. పైగా సిట్ అవుట్ ఏరియా కూడా ఉంది. సో అది ఒక అంబియన్స్ కూడా క్రియేట్ అవుతుంది ఆన్ ది వే కూడా, అండ్ ఎక్సర్సైజ్ కూడా క్రియేట్ అవుతుంది. సో పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కన్వీనియన్స్ కూడా క్రియేట్ అవుతుంది. చాలా. ఇంకా 2 రకాల మెట్లు ఇచ్చినాం దీనికి ఉల్టా. ఒకటేమో పిగ్ గా దిగాలి అయినా సరే నాకు, అంటే ఫాస్ట్ గా దిగనీకి ఉన్నది. ఇక్కడ నుంచి కాకుండా ఇటు నుంచి అట్లా కూడా ఉన్నాయి ఆప్షన్. కిచెన్ కా సరే మనం క్విక్ గా దిగే స్టెప్స్ లోనే వెళ్దాం. తర్వాత ఈ మెట్లు కూడా బేస్డ్ ఆన్ దిస్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ వి హావ్ క్రియేటెడ్. ఈ రాయి ఉన్నందుకు ఈ షేప్ లో వచ్చినాయి చూడండి. ఇట్ ఈస్ నాట్ డిజైన్డ్ మీరు అంటారుగా పర్ఫెక్ట్ మెట్ అని అట్లుండదు. ఈ కరుస్ తోటి వీఆర్ యూజ్డ్ దిస్ ఎగ్జిస్టింగ్ స్టోన్ అండ్ దాంతో ఈ మెట్లు అనేది ఇట్లా వచ్చినాయి. సో చక్కగా స్టోన్ కి తగ్గట్టుగానే ఆ స్టెప్స్ కూడా డిజైన్ చేశారు. సో డిజైన్ ని బట్టి స్టోన్ ని కట్ చేయడం కానీ అలా చేయలేదు. సో ఇలా స్టెప్స్ దిగగానే మనకు ఒక ఫైర్ ప్లేస్ కనిపిస్తుంటుంది. సో ఇంట్లో పాతకాలం ఇంట్లలోనే చిమ్నీస్ వేసుకుంటూ ఉంటారు. సో అది మనం బయట పెట్టామన్నమాట. ఇక్కడ తినుకుంటాం మనం కిచెన్ పక్కనే కాబట్టి ప్లేట్ తెచ్చుకొని రాత్రిపూట చలికాలం కదా మంట పెట్టుకొని ఆ మంట వెలుతురులో వెచ్చగా తింటే పురుగు పుట్ర కూడా రావు. ఏది రాదు, యజ్ఞం చేసినట్టే అది. అదే కాదు మనకు వార్మ్త్ అనేది ఉంటది, కమ్యూనికేషన్ ఉంటది, ఎనర్జీ ఉంటది. సో అట్లా చాలా మటుకు దోస్ వాల్యూస్ ఆర్ యాడెడ్ హియర్. సో చూద్దాం ఆ కిచెన్ మరి. ఇది కూడా కూర్చొని తినడానికి యాక్చువల్ ఇది. సో కిచెన్ ఎదురుగా మనకు చక్కగా ఒక అరుగులాగా, మనం పాతకాలంలో అరుగు అంటాము, సో అరుగులాగా కూడా వేశారు. సో అక్కడ చక్కగా కూర్చొని భుజించవచ్చు. సో ఫైనలీ కిచెన్కి అయితే వచ్చేసాము. చాలా ఒక కైండ్ ఆఫ్ పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నానమ్మ వాళ్ళ ఇంట్లో కింద చేసుకుంటూ ఉండేవాళ్ళు, పొయ్యి కట్టెలు పొయ్యి కింద ఉండేది. సో ఆ కైండ్లోనే అరేంజ్ చేశారు మీరు అనుకుంటున్నా. సో చెప్పండి దీని గురించి కొంచెం. ఇది యాక్చువల్గా మీరు చూడవచ్చు డి షేప్లో ఉంది కిచెన్. ఇందులో వెంటిలేటర్ కూడా చాలా యూనిక్ ఉంటుంది. ఎందుకంటే ఈ లెవెల్ వెంటిలేటర్ ఉంది, మళ్ళీ కింది లెవెల్ వెంటిలేటర్ ఉంది. ఎందుకంటే మీరు కింద కూర్చున్నోడు మీరు గాలి ఆడాలి, కింద కూర్చున్నోడు బయట కొంచెం కనబడాలి, బోర్ కొట్టద్దు. చాలా మటు కిచెన్ చేసేటప్పుడు ఆ డార్క్ స్మోక్లా డార్క్ వాల్ చూసుకుంటా కుకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సంథింగ్ అవుట్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు. కానీ ఇక్కడ వాళ్ళకి అట్లీస్ట్ ఆ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత కింద కూర్చొని లేస్తే ఎవరైనా సరే మొగోళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ తినేటప్పుడు కూడా అందుకే కింద కూర్చోవాలి. మన లోవర్ పార్ట్ ఆఫ్ బాడీ ఉంది కదా, దీనికి ఎక్సర్సైజ్ రావాలి, బ్లడ్ సర్క్యులేషన్. జనరల్గా మనం చైర్ల మీద కూర్చునేటోళ్ళకి ఏంది నిలబడి కుక్ చేసేటోళ్ళకు యాక్చువల్గా ఉమెన్ దే కెన్ నెవర్ నిలబడి కుకింగ్ అనేది ఉమెన్కి లేదు.
ఉమెన్ కాల్వేస్ కింద కూర్చొని చేయడం అనేది ఉన్నది బయాలజికల్గా. అయితే మనం ఏం చేసినామంటే కల్చర్ మొత్తం చేంజ్ చేసినాం. ఇప్పుడు ఆ ఒంటారుగులు అని చెప్పి చేస్తే వాళ్ళకి నడుము నొప్పులు వచ్చుడు, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చుడు, అండ్ దే హ్యావ్ బికమ్ వెరీ కామన్. ట్రెడిషనల్గా పొందు కూర్చుంటారు, ఫ్రీగా కూర్చుంటారు, దట్ యాడ్స్ లాట్స్ ఆఫ్ వాల్యూ టు దెమ్, ఏది హెల్త్కి కానీ ఎనర్జీకి కానీ అది. సో అవన్నీ పోయినాయి ఇప్పుడు మనకు. సో అందుకనే మనకు ఇది ఫ్లోర్ లెవెల్లో ఉన్నది కిచెన్ది. అట్లనే జారట్ అనే కాన్సెప్ట్ అంటాం మనము, దాని పక్కన నీళ్ళు అది ఇది కడుక్కోవడానికి, అది కూడా కింది లెవెల్లో అది ఒకటి క్రియేట్ చేయడం అయింది. తర్వాత ఇది మినిమలిస్ట్ అగైన్ మళ్ళీ కిచెన్, డెఫినెట్లీ మినిమలిస్ట్. ఎందుకంటే ఒక సజ్జ కూడా మీరు చూడండి ఎంత చీప్ గా క్రియేట్ చేసినాము, ఓన్లీ ప్లైవుడ్ ఉంది, చాలా చీప్ గా. ఎందుకంటే మీరు చూడండి ఓన్లీ 4 పైపులు వేసి, ఒకటి వుడన్ ఇది ప్లాంక్ పెట్టేసి, 2 రూఫ్ నుంచి వైర్లు కట్టేస్తే ఇది అయిపోయింది. ఎంత బరువు అన్న మోస్తుంది ఇది, మోస్తుంది ఎంత గట్టిగా లోపల వైర్స్ ఉన్నాయి, వైర్లు కూడా అటు ఉన్నాయి. సో ఇది ఇట్లా సింప్లెస్ట్ అన్నట్టు. ప్లస్ అది డి షేప్ ఉంది చూడండి, ప్యానల్ డి షేప్ ఉన్నది. సో ఇది మీద చూడండి ఒక రేడియల్ టైప్ ఆఫ్ బీమ్స్ ఉన్నాయి మీద దీనికి. తర్వాత ఇటు ఒక విండో అటు ఒక విండో కూడా ఉంది అడిషనల్ గా మనం కుకింగ్ చేసిన వాడు తీసుకోనికే. సో వెంటిలేషన్ చాలా ఎక్కువ ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ లా బిగ్గెస్ట్ కిల్లర్ ఫర్ ఉమెన్, ఎస్పెషల్లీ కట్టెలు పోయి చేసిన వాళ్ళు 500,000 మంది మైల్ చనిపోతారు అదర్వైజ్. వెంటిలేషన్ లేనందుకు ఇక్కడ మనకు ఆ వెంటిలేషన్ ఉంది. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. అంటే మనకు అట్లా ఉండాలనేది పాయింట్. ఓకే, డెఫినెట్లీ. అండ్ చాలా చాలా అంటే ఒక కైండ్ ఆఫ్ చాలా నాలెడ్జ్ గెయినబుల్ వీడియో ఇది. యాక్చువల్గా ఫస్ట్ టైం చేస్తున్నా ఇంత నాలెడ్జ్. అంటే హోమ్ టూర్స్ ఇవన్నీ చేశాను కదా, ఇంత డిఫరెంట్గా ఒక ఎకో ఫ్రెండ్లీ అండ్ నేచర్తో మమేకం అయిపోయి ప్రతి ఒక్కటి మీరు అలా డిజైన్ చేయడము చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీనికి ఏం పేరు పెట్టారు ఇంటికి? జీవనెస్ట్, అంటే భూమి మీద గూడు. జియో నెస్ట్ అంతే కదా, ఇప్పుడు పట్టి పిట్ట గూడు పెట్టుకుంటది. గూడు అంటే సింప్లెస్ట్, అంతే. దానికి ఎవరైనా వాల్యూ పెడతారా? పెట్టరు. బట్ దాని యొక్క పరివారానికి, దాని యొక్క ఎగ్జిస్టెన్స్ కి, దాని యొక్క ప్రపంచానికి ఆ గూడే ఒక ప్రపంచం. మనిషికి కూడా ఒక ఇల్లు అనేది ఒక గూడు లాంటిది. ఆ గూడు అనేది ఒక కళ, ఆ గూడు అనేది ఒక కంప్లీషన్, ఆ గూడు అనేది మన లైఫ్ లో ఒక మీనింగ్. ఎందుకంటే ఇల్లు లేనిది, నివాసం లేనిది మనిషి లేడు. సో అది ఫండమెంటల్ కాబట్టి ఐ థింక్ ద మినిమలిస్ట్ లెక్క ఆలోచన చేసిన మనం కూడా గూడ్లలాగానే పెట్టుకొని జీవించాలి. కానీ దాన్ని మనము భూమి మీద అతిగా ఏది రిసోర్సెస్ వాడి అతిగా ఇంపాక్ట్ చేసి, నదులలో ఉన్న ఇసుకంత కతం చేసి, గుట్టలను పిండి చేసి మనం అంత ఇంపాక్ట్ఫుల్గా ఎందుకు జీవించాలి? డెఫినెట్లీ. సో ఇదైతే ఒక ఇన్స్పిరేషనల్ వీడియో అని చెప్పొచ్చు. సార్ ఇది కూడా రాతి మీద మనము ఆల్రెడీ అనుకున్నాము రాతి మీద ఇల్లు కట్టామని. ఆ రాతి దగ్గరే ఒక చెట్టు ఉంది, దాన్ని కూడా మీరు ఏం డిస్టర్బ్ చేయలేదు. చెట్టుకున్న ఏవైతే కాయలు ఉన్నాయో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అసలు దీని గురించి ఏంటి? అసలు ఇది నల్లజీడి చెట్టు అని అంటారు. యాక్చువల్గా ఇది నేను ఇల్లు కట్టక ముందే చెట్టు ఉంది. నాకు చెట్టు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ పండ్లు కూడా మనం తినొచ్చు బార్బెక్యూ లాగా, వాటిని కాల్చుకొని. తర్వాత నల్లజీడి అనేది మార్కర్ నట్ అంటాము. మీరు ఏ దిష్టి అయినా దూరం కావాలని అంటే ఆ నట్ కంపల్సరీ వాడతాం మనం. దిష్టికి పెడతాం కదా నిమ్మకాయ, మిరపకాయ, అందులో ఉంటుంది అందులో ఒకటి ఉంటుంది భాగం. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక్కొక్క జీడిగింజ కట్టుడు కాదు ఇంటికి, నా ఇంటికి చెట్టే ఉన్నది. సో అంటే అట్లా అనడం కాదు కానీ, బట్ అంత వాల్యుబుల్ ఉన్నదాన్ని ఎందుకు మనం ఇది చేయాలనేది కాన్సెప్ట్. డెఫినెట్గా డిఫరెంట్గా ఉన్నాయి, తింటారు ఆ కాయలు. ట్రెడిషనల్గా అది వన్ ఆఫ్ ద మోస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ హైదరాబాద్లో దొరకాయేమో కానీ, ఇప్పుడు మనం మంట పెట్టుకుంటాం కదా ఒక కట్టెపులకి పండ్లన్నీ వచ్చేసి బార్బెక్యూ ఇలా చేసుకొని తింటే పర్ఫెక్ట్. ఈరోజు తిందాం, డెఫినెట్లీ తిందాం. ఓకే, సో ఒకసారి అటు కూడా అన్ని బాగున్నాయి తెంపుకొని తిందాం, మనం కావాలంటే కాలుద్దాం. ఓకే, సో మనం ఇప్పుడు ఇంటి వెనుక భాగంలో ఉన్నాము. సో మీరు చూసినట్లయితే ఇంకొన్ని డీటెయిలింగ్ ఇంటి గురించి అండ్ టెక్నాలజీ గురించి చెప్తారు భాస్కర్ గారు. చెప్పండి ఒకసారి ఇంటి వెనుకల భాగంలో ఉన్న. యాక్చువల్లీ ఇది మొత్తం ఇల్లు రాయి మీద కట్టినా, మీరు చూడవచ్చు క్లియర్గా. అవును,
కింద రాయి ఉంది, రాయి మీద ఏ పిల్లర్ లేకుండా కూడా కట్టడం అయింది ఓన్లీ రాళ్లతోటి. అయితే జనరల్గా మనకు ఫ్రిక్షన్ అనేది క్రియేట్ కావాలి రాయి జరగకుండా ఉండడానికి. దానికి పాడిన సింప్లెస్ట్ టెక్నాలజీ ఏంటంటే అది, మీరు మామూలుగా డ్రిల్ చేస్తారు రాళ్ళ హోల్స్, అదొక మిషన్ దొరుకుతుంది ట్రాక్టర్ మౌంటెడ్ ఉంటుంది. సో దాంతో ఒక ఫీట్ అట్లా లోపలికి హోల్ డ్రిల్ చేయడం అయింది, చేసి అందులో ఆ రాడ్స్ పెట్టడం అయింది. పెట్టి జనరల్గా ఫిక్సింగ్ మెటీరియల్ దొరుకుతుంది మనకు సిమెంట్ లాంటిది, అది వేస్తే ఫిక్స్ అయిపోతుంది. సో అలాంటి ఒక 2 ఫీట్ 3 ఫీట్ అన్ని సీకులు ఈ ప్లింత్ ఏరియాలో పెట్టడం అయింది. పెట్టి అప్పుడు రాళ్ళు పెట్టి కట్టడం అయింది ఫ్రిక్షన్ కోసం, అది జరగకుండా ఉంటది మనకు. ఫిక్స్ అయ్యేది, లేకపోతే రాయి మీద రాయి ఇట్లా అప్స్ డౌన్స్ ఉంటాయి కదా, అది ఎట్లా నిలబడ్డదని చాలా మందికి డౌట్ వస్తుంది. అదే నేను పిల్లర్స్ లేకుండా అంటే ఏ ఇందా కూడా స్టార్టింగ్ లో ఏ టెక్నాలజీ యూజ్ చేయలేదు అన్నారు కదా, బట్ ఇది ఒక సింప్లెస్ట్ టెక్నాలజీ అంటే బేస్మెంట్ లేని టెక్నాలజీ. మామూలుగా బేస్మెంట్ లేకుండా డైరెక్ట్ రాళ్ల మీద ఇల్లు కట్టినప్పుడు ఈ టెక్నిక్ నేను వాడినాను. ఓకే, సో ఇంకేమైనా ఉన్నాయా నెక్స్ట్? చాలా ఉన్నాయి ఇక్కడ చెప్పండి చూద్దాం. సో అలా జియో నెస్ట్ నుంచి బయటకు వస్తే ఇలా బ్యూటిఫుల్గా ఒక పాండ్ అనేది ఏర్పాటు చేశారు. సో దీని స్పెషాలిటీ ఏంటో చెప్పాలి మీరు. ఇది యాక్చువల్గా మీరు బెడ్ రాక్, ఇది కింద ఉన్నది బెడ్ రాక్. బెడ్ రాక్ అంటే చాలా డీప్ ఉంటుంది, ఇన్సిటు రాక్ ఇది. సో జనరల్గా ఇక్కడ నీళ్లు ఇంకాయి అన్నట్టు, సో చెరువులు కుంటలు అని అంటాం కదా. చెరువులు అంటే దాదాపు నీళ్లు ఉండే ప్రాంతం చెరువు, నీళ్లు ఇంకే ప్రాంతం కుంటలు లాజికల్గా. అయితే ఇది నీళ్లు ఉండే ప్లేస్ ఇది. సో అందుకని ఏంటంటే మనకు పాండ్ ఎకోసిస్టమ్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే. మీరు ఇక్కడ జరసేపు కూర్చోండి, ఇల్లుండే రకరకాల పురుగులు అనండి, చేపలు అనండి, పిట్టలు అనండి, ఏమన్నా కానీ ఇక్కడ వచ్చేటి ప్రతి జీవి కూడా, అది ఎస్పెషల్లీ ప్లాంట్స్, ఈ వైబ్రెన్సీ, ఫ్లవర్స్, ఇక్కడ ఉన్న ఫ్యూ బర్డ్స్, అవి పెట్టుకోవడం ఇన్ డెప్త్ అంటాం కదా మనకు. ఇల్లు అంటే నాలుగు గోడల మధ్య ఉండడం కాదు, ఆ ఇంటి చుట్టుముట్టున్న పర్యావరణం కూడా చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా ఇది నేచురల్ గా క్రియేట్ చేసిన పాండ్ ఎక్సెప్ట్ ఆ బండి మనం ఎక్స్టెండ్ చేసినాము, అదర్వైజ్ ఇక్కడ కొన్ని నీళ్లు ముందు కూడా ఉంటుండే. సో దిస్ అదే కాదు, ఇక్కడ రాతిపూట క్యాంప్ ఫైర్ చేస్తాం మనం, మీరు చూడొచ్చేది. సో ఈ రాయి మీద ఒక 20-30 మంది కూర్చొని మాట్లాడుకుంటా, సో ఈ బొగ్గంతా దాంది అన్నట్టు. సో ఇక్కడ మొత్తం మీకు కావాలంటే పండుకోవచ్చు కూడా ఇక్కడ హ్యాపీగా. ఇక్కడ ఉంటే మీకు ప్లానెట్స్ కనబడతాయి రాత్రి పూట, మీరు ఇయర్ చూడవచ్చు, మూన్ లిట్ నైట్, ప్లానెట్స్, స్టార్స్, మీరు లెక్క వేయటలేనన్నీ ఉంటాయి అక్కడ. సో దట్ ఈస్ వాట్ వీ గెట్ కనెక్టెడ్ టు ద రియల్ స్టార్స్. మనం ఈ ఆర్టిఫిషియల్ స్టార్లు కాదు, సినిమా స్టార్లు కాదు, ఈ స్టార్లో కనెక్ట్ అయితే లైఫ్ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఐ థింక్ ఆ స్పేస్ ఇక్కడ క్రియేట్ అయింది, ప్లస్ ఈ చిన్న కోజీ ప్లేస్ చూడొచ్చు మీరు. సో బార్బిక్యూ ప్లేస్ అనొచ్చు దీన్ని, రకరకాలు కల్చర్ తోటి అనొచ్చు. నేనైతే యోగా సెంటర్ అంట, రచ్చబండ అంట, మెడిటేషన్ రచ్చబండ అనొచ్చు, యోగా ప్లేస్ అనొచ్చు, సిట్టింగ్ ప్లేస్ అనొచ్చు, క్యాంపింగ్ సైట్ అనొచ్చు. యాక్చువల్గా ఇక్కడ 2 టెంట్లు పడతాయి, 4 వండుకోవచ్చు, ప్రొటెక్టెడ్ గా ఉంటది రాత్రి పూట హ్యాపీగా. సో ప్లస్ ఇక్కడ పొద్దున్నది ఈస్ట్ కాబట్టి మనకు సన్ రైస్ తోటి ఎవరైనా యోగా అవన్నీ ఎక్సర్సైజ్ చేసుకుని కూడా పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. సో ఇది కూడా మనకు ఒక చిన్న కోజీ ప్లేస్ క్రియేట్ కావాలి బియాండ్ రూమ్స్. అంటే మనం బయటకు వచ్చి కదా, రూమ్లలో ఎక్సర్సైజ్ చేస్తే ఏమొస్తుంది, రూమ్ బయటికి రావాలి. వీ షుడ్ గెట్ కనెక్టెడ్ టు ద నేచర్. ఇక్కడ మీరు గుట్టలు చూడవచ్చు, చెట్లు చూడవచ్చు, పిట్టలు చూడవచ్చు. సో ఇవన్నీ చూసుకుంటావు పాండ్ ఎకోసిస్టమ్ లో బర్డ్స్, ఇవన్నీ సెంటర్ అనుకోవచ్చు, యోగా ప్లేస్, యోగా ఎక్సర్సైజ్, బ్రీతింగ్, ఏమైనా చేయండి. హైదరాబాద్ లో ఎక్కువ బ్రీత్ చేయాలి, పొల్యూటెడ్ గాలి కాబట్టి ఇక్కడ 2 బ్రీతింగ్లు చేసినా 100 ఏళ్ళు బతుకుతారు ఆ టైప్. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఆక్సిజన్ కాబట్టి. సో అట్లా మనకి ఈ చెట్టు కూడా చూడండి, నేచురల్ అంబియన్స్ ఇవన్నీ కూడా. సో వెనక రాళ్ళు చూస్తే బ్యాలెన్సింగ్ స్టోన్స్ అక్కడ చూడండి, ఎట్లుంది టిప్పు మీద ఉన్నది అది, ఆ స్టోన్ కనబడుతుందా? సో చాలా యూనిక్ అది. అంటే ఇవి కూడా బ్యాలెన్సింగ్ ఉండేది, కేవ్ ఉంది ఎదురుంగా ఒకటి, అంత బుద్ధి కొడితే కేవ్లో కూడా ఉండొచ్చు. సో అంటే పోయి ఉండొచ్చు, మన తప్పుడుదాకి ఎవరు కనబడద్దు నా అంతా నేను చేసేపు. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఆ ప్రైవేట్ స్పేస్ కానీ మీ టైం కానీ పర్సనల్ స్పేస్ కావాలి అనుకుంటూ ఉంటారు చాలా మంది. సో అలా ఆ నేచర్తో ఉంటే ఇంకొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువగా ఫిజికల్ ప్రాబ్లమ్స్ కంటే హెల్త్ ప్రాబ్లమ్స్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళందరూ చక్కగా ఇలా వచ్చి నేచర్ని చూసే ఎటువంటి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు నాకు తెలిసి. ఐ మీన్ టు సే బికాస్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ పొల్యూషన్, డెఫినెట్లీ థాట్ పొల్యూషన్ అవుతుంది, ఎన్వైరాన్మెంటల్ పొల్యూషన్ ఉంది,
ఆల్ కైండ్స్ ఆఫ్ అన్నెసరీ థింగ్స్ ఆర్ దేర్. అది మీ లైఫ్లో మీనింగ్ లేకుండా చేస్తుంది. వై ఐఎమ్ లీవింగ్ అంటే మీనింగ్ దొరకదు ఎక్కువ. సో కాబట్టి ఆ రకమైన సైకాలజికల్ దాంట్లో మనం ఉన్నాం, కానీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిఫరెంట్ వరల్డ్ ఐ థింక్ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు హ్యూమన్ బీయింగ్స్ మచ్. నథింగ్ టు డూ విత్ ద హ్యూమన్ నేచర్ ఆల్సో. అది సో ఇంకో మైక్రో ఫారెస్ట్ ఇక్కడ చూడవచ్చు నేను చూపెడుతుంది. అంటే తక్కువ ప్లేస్లో కూడా మీరు ఒక ఫారెస్ట్ క్రియేట్ చేసుకునే దానికి టెక్నిక్ ఇది. మైక్రో ఫారెస్ట్, మైక్రో వర్డ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చూద్దాం మైక్రో ఫారెస్ట్ కూడా, రండి మైక్రో ఫారెస్ట్ని చూసేద్దాం. సో జియో నెస్ట్లో ఓన్లీ ఒక హౌస్ చూద్దామనే వచ్చాను. ఇక్కడ యోగా సెంటర్ లాగా చూపించేశారు, పాండ్ చూపించారు, కిచెన్ చూపించారు, క్యాసల్ లాగా ఉన్న ఇల్లు చూపించారు. ఇప్పుడు మనం ఇక్కడికి మైక్రో ఫారెస్ట్కి వచ్చేసాము. అండ్ నిజంగానే ఫారెస్ట్లో ఉన్నట్టే ఉంది ఆ వ్యూ కూడా, ఆడియన్స్కి అలానే కనిపిస్తుంది. సో చెప్పండి, దీన్ని మీరు మీరే స్వయంగా తయారు చేశారా? ఇది సీ నేచర్కి అనేది ఒక శక్తి ఉంటుంది, మనం దానికి స్పేస్ ఇవ్వాలి. లెట్ ఇట్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్ అని అంటాం. ఓకే, సో యాక్చువల్లీ ఇది ఐ హావ్ నాట్ టచ్డ్ ఈ ప్లేస్. ఇది అబౌట్ 10 square meters ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. మీరు రూఫ్ టాప్ మీద కూడా 10 చెట్లు పెట్టుకుంటే ఫారెస్ట్ అవుతుంది. ఎందుకంటున్నంటే మీరు ఇండ్లలో కూడా కొంచెం జాగు ఉన్న దగ్గర ఇలాంటి ఒక స్పేస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాయి మీద 8 గంటలన్నా కూర్చోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న చెట్లు ఉన్నాయి కదా, బిట్టి చెట్టు అనండి, ఈ రేలా చెట్టు అనండి, బ్యూటిఫుల్ ఎల్లో ఫ్లవర్స్, గోల్డెన్ షవర్స్ అంటాం కదా ఆ ఫ్లవర్స్, ఇది సమ్మర్లో. తర్వాత ఒక చిన్న అట్టి చెట్టు అనండి, తర్వాత వెట్ల్యాండ్ ఎకో సిస్టమ్, మన గ్రే వాటర్ ఉంటుంది కదా దాంతో వెట్ల్యాండ్ ఎకో సిస్టమ్ అయింది. సో ఇది ఈ గ్రీనరీ కానీ, సో ఈ యొక్క టోటల్ చిన్న అంబియన్స్ ఉంది కదా, ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మైక్రో ఫారెస్ట్. మనకు పెద్ద అడవులు లేవు, మనం అంత దూరం పోలేము, మన ఇంటి జాగల్నే మనకు చిన్న ఫారెస్ట్ కావాలనుకుంటే. సో బాల్కనీనే మనము మైక్రో ఫారెస్ట్ లాగా సెటప్ చేసుకోవచ్చు, రూఫ్ టాప్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ రూఫ్ టాప్, బాల్కనీ అంటే చిన్నగా ఉంటుంది కానీ రూఫ్ టాప్ లో చాలా మందికి అవకాశాలు ఉంటాయి. ఒక 5-6 చెట్లు పెట్టి ఇది, ఎందుకంటే హర్బ్ ష్రబ్ ప్లాంట్ ట్రీ అన్ని ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ కలిపితే అయిపోతుంది. లయానస్ ఉంటాయి, తీగలు కూడా ఉన్నాయి, మీరు చూడవచ్చు కొన్ని అక్కడక్కడ ఉంటాయి. సో ఇన్ని కలిపితే ఒక ఫారెస్ట్ అయినాయి, ఎందుకంటే అందులో మల్టీ టైర్ ఉంటుంది. ప్లస్ అక్కడికి వెళ్ళంగానే మీకు ఒక ఐసోలేషన్ ఫీలింగ్ వస్తుంది. మీకు అనిపిస్తుంది ఇప్పుడు యూఆర్ ఇన్ ఏ డిఫరెంట్ వరల్డ్ అని? డెఫినెట్లీ డెఫినెట్లీ. ఆ గ్రీనరీ, ఆ మీరు అన్నట్టు ఆ సౌండ్స్ వస్తున్నాయి కదా, వస్తున్నాయి, ఇన్సెక్ట్ సౌండ్స్ వస్తున్నాయి. ఇట్ వాస్ పీస్ఫుల్ గా అలాగా ఉంది. ఓకే, సో ఇది అంబియన్స్ డెఫినెట్లీ. సో ఓవరాల్ గా జియోనెస్ట్ అవుట్లుక్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే కిచెన్, దాని తర్వాత జియోనెస్ట్ హౌస్ అనేది. సో ఇలా ఈ టెక్నిక్ అండ్ ఈ యొక్క వ్యూ రావడానికి గల కారణాలు ఏంటో సరే ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్పండి, మనం మేము ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి చూసినట్లయితే అంతా ఒకటే హౌస్ లాగా కనిపిస్తుంది. సో మీరు అదే ప్లాన్తో కట్టారా ఏంటి? జనరల్గా పీసులు పీసులు అయితే అది చూడబుద్ది కాదు, నేచర్లో సింక్ కావాలంటాం కదా. సో ఈ ఫామ్ ఏంటంటే మీది కరువు ఇది చూడండి, తర్వాత అదేమో క్యూబికల్ టైప్. సో 1, 2, 3 సో ఇట్ గివ్స్ అన్ అంబియన్స్ లైక్ ఓ క్యాసిల్ లాగా ఉంటుంది. సో ఇంకోటి హైట్ మీరు చూడండి ఎక్కువ కనబడుతుంది ఇక్కడ చూస్తే టుగెదర్. తర్వాత ఇది అది సపరేట్ అని తెలుస్తలేదు, ఎవ్రీథింగ్ ఇస్ టుగెదర్ అనిపిస్తుంది. సో ఐ థింక్ ఇది కూడా మనకు కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్. మనకున్న స్పేస్ లా ఒక వేరే వాళ్ళు చూసినప్పుడు కూడా చాలా ఆడ్గా ఉండొద్దు, అది నేచర్లో ఉన్న ఫార్మ్స్ లలో ఒక పార్ట్ అన్నట్టు అనిపించాలి. సో దట్ కైండ్ ఆఫ్ డిగ్నిటీ దానికి కూడా ఉంటుంది, మనిషికే కాదు ఇంటికి కూడా నేను ఎట్లున్నా అనేది ఉంటుంది కదా. సో అది మనం దానికి కూడా ఇవ్వాలి ఆ మాత్రం ఫేస్ లుక్. సో మీరు ఇందాక క్యాజువల్ లాగా అన్నారు, కాదండి క్యాజువల్ కే వచ్చాం మేము. యాక్చువల్గా జియో నెస్ట్ క్యాజువల్ నేను సార్ ఓన్లీ జియో నెస్ట్ వరకే పెట్టారు ఇంటికి, నేనైతే జియో నెస్ట్ క్యాజువల్ అని పెడతాను క్యాప్షన్ దీనికి అండ్ దీని పేరు. సో నిజంగానే చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా ఎన్లైట్మెంట్గా ఒక అథెంటిసిటీ, ఇంకెలా చెప్పుకుంటూ వెళ్తే చాలా వర్డ్స్ వస్తాయి. సో ఎన్విరాన్మెంటల్ వైజ్, ఎకో ఫ్రెండ్లీ వైజ్ చాలా చాలా అందంగా ఉంది జియో నెస్ట్ క్యాజువల్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మేడం.